Joker, I love you. Joker, నీ జుట్టు ఊడిపోయింది. నీ డ్రెస్ పాడైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? చకచకలాడే పిరుదులు దాటే చెడను చూస్తే చలాకి ముద్దు. అబ్బా, నా జుట్టు ఎంత బాగుందో. చకచకలాడే పిరుదులు దాటే చెడను. ఏంటిగా అంత ఎర్లీ మార్నింగ్ ఇంత ప్రేమ నా మీద నీకు? నీ మీద నాకు ప్రేమంటే ఆ డొక్కుమక వేసుకుని బంగారు లాంటి చుట్టూ కత్తిరించేసిన నేను నడుస్తుంటే ఓ సింతే కదా, శివంగిరా రెచ్చిపోతుంటే శీలం పోయిందేమో అనుకున్నా. చూడు కాంతం, ఆ ఏడు కొండల వాళ్ళకి తల్లి నాలు ఇచ్చారనుకో, కానీ ఖర్చు లేకుండా కొండెక్కే శ్రమ లేకుండా పుణ్యం దక్కుద్ది మరి. ముందు నీ చేతి పుణ్యం సంగతి ఏవో గానీ పుస్తకం కట్టే వాళ్ళు లేడు. మొన్న నా పెళ్లి చూపులైని నా కాబోయే మోడు నాకంటే నా జుట్టే అందంగా ఉందని కాణి కట్న లేకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు. మావయ్య టీవీ ముందు కూర్చుని క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే టేబుల్ కింద దూరి నాకు తెలియకుండానే నా నైటీని ఎలా కట్ చేసిందో చూడు. ఆగండి ఆగండి, తప్ప పిల్లది కాదు మీది. వేడంతా పిల్ల ఎగిరి జుట్టు పట్టుకుని కసుక్కుని కత్తిరిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? తొడుక్కున్న నైటీకి తూట్లు పెడుతుంటే నువ్వేం చేస్తున్నావు? అసలే పెళ్లి కావాల్సిన కనిపిల్లలు అజాగ్రత్తగా ఉంటే మిమ్మల్ని కట్టుకోవడానికి ఎవడు ముందుకు వస్తాడు? ఎవరికి నాలాంటి వాడే గట్టి అవుతాడు. ఎందుకు అవుతున్నారు? నాకేమైనా వయసు అయిపోయిందా? నా ఫేస్ లో గ్లామర్ పోయిందా? మీ ఒంటి మీద ప్యాంట్ పోయింది. చమక్కి చమ్మా చమక్కి చమ్మా చమ్మ చమ్మ చమక్కి చమ్మా. నాతో పెట్టుకుని హోల్లో ఏలెట్టావు. ఈ దారమే నీ పేక్కి ఉరితాడవుద్ది. నా హైటెక్ బ్రెయిన్ పవర్ ఏంటో రేపు నీకు కోర్టులో తెలుస్తుంది. ఏమయ్యా, నువ్వు అద్దె సైకిల్ ఇంకొకరికి అమ్మటానికి ప్రయత్నించావా? బుద్ధి గడ్డిది చేశాను సార్, ఇంకెప్పుడు చేయను సార్. ఆడపిల్లల తండ్రి, మా నాన్నకి పచ్చవాతం, మా ఆవిడకి చెయ్య. చాలా కష్టాల్లో ఉన్నాను, క్షమించొదిలేను సార్. సరే, తప్పు ఒప్పుకున్నావు కాబట్టి 50 రూపాయలు ఫైన్ వేస్తున్నాను. కట్టేసి రసీదు తీసుకెళ్ళు. ఫైన్ కట్టేస్తే నా ఉంగరాలు నాకు ఇచ్చేస్తారా సార్? ఉంగరాలు ఏమిటి? ఏం బాగుండు రోజుల్లో మా అమ్మ చేయించింది సార్. ఒకటేమో వెంకన్న బాబు ఉంగరం కాసున్నారా, ఇంకోటి షిరిడి సాయిబాబా ఉంగరం, 2 కాసులు. నాకెన్ని కష్టాలు వచ్చినా పోయిన మా అమ్మ గుర్తు కోసం వాటిని జాగ్రత్తగా దాచుకున్నాను సార్. అలాంటిది అవి నా చేతికి ఉండకూడదని బలవంతంగా లాగేసుకున్నారు సార్ ఈ ఎస్ఐ గారు. సార్, వీడు చెప్పేది అబద్ధం. నేనే ఉంగరాలు తీసుకోలేదు. అసలు వీడి చేతికి ఉంగరాలు లేవు సార్. లేవు ఎట్లా ఉంటాయండి? మీరు లాగేసుకుంటాను. అయ్యా, తమరు వేలుకున్న ఉంగరం ఒకసారి తీయండి. వాట్? ధర్మాన్ని కాపాడటం కోసం సార్ మీకు దండం పెడతాను సార్. దయించొకసారి తీయండి సార్. ఆ వేలికి ఉంగరం పెట్టుకున్న మచ్చ ఉంది కదండి. ఉంది. నా వేళకున్న ఈ మచ్చలు చూడండి సార్. పోలీసులు ఎట్టి అబద్ధాలు ఆడుతుంటే మా లాంటి వాళ్ళ బతుకులు ఏమైపోవాలి సార్? ధర్మ ప్రభువులు, నాకు అన్యాయం జరగకుండా చూడండి సార్. ఏమయ్యా సార్, అతని వేళకున్న ఆ గుర్తులేమిటి సార్? అవి అవి ఇంకేం చెప్పకు. మర్యాదగా అతని ఉంగరాలు అతనికి ఇచ్చేసి అవి ముట్టినట్టుగా అతనితో స్టేట్మెంట్ తీసుకుని కోర్టులో ప్రజెంట్ చేయి, లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. లిఫ్ట్ ప్లీజ్. కే ఓకే ఓకే, కమాన్ కమాన్, జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. ముపాగున మన వైపు తిరిగిందండి. నువ్వు చెప్పే వరకు మాకు తెలీదా? ముపాగున ముందుకు చూడు, హీస్ అవర్ గెస్ట్. రే అనుకోండి, వాడే కిడ్నాపర్, పట్టుకో. అబ్బా గట్టిగా రోగండి సార్, పాంబు ఎదురు పారిపోద్ది. టైం చూసి ఆడే పట్టుకుంటాడు కదా. కిడ్నాపర్ ని పట్టుకోమంటాడు, లిఫ్ట్ ఇచ్చి తీసుకెళ్తాడు. ఏట్రా? అవును, మీ పేరేంటి? అన్నకొండ. అన్నకొండ? రెండు కొండలు? నో, ఓన్లీ వన్ కొండ. అన్నకొండ. ఐ సి. ముంద పాము ఏమిటి, మీద గొడుగేమిటి, వెనక వాయింపుడేమిటి? ఓ కిడ్నాపర్ కండి, క్యాచ్ చేద్దాం. థ్యాంక్స్. మరి పోలీస్ జీప్ వెనకొస్తుంటే ఒకవేళ మీరు ఈ జీప్ కొట్టేసి పారిపోతున్నారేమో అని అనుకున్నాను. జనరల్ గా నా ఫేస్ చూసి అందరూ అలాగే ఫిక్స్ అవుతారు కదా. పోలీసులు అరుస్తున్నారు. నేను డ్యూటీలో ఉండగా అస్సలు వెనక్కి తిరిగి చూడను. ఇంతకీ కిడ్నాప్ చేసింది ఎవరు? ఓ చీఫ్ ఫెలో, చిల్లరగాడు, ఇడియట్, డామిట్. అంత పెద్ద మాటలు ఎందుకులేండి? అవును,
ఎక్కిన దగ్గర నుంచి చూస్తున్నాను. హెడ్ టైల్ లేకుండా టీవీలో ఇంటర్వ్యూ లాగా అడిగింది అడుగుతున్నారు. ఇంతకి హూ ఆర్ యూ? బండి ఆపితే చెప్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎదుగుతున్న కిడ్నాపర్ నేనే. నీకు బుద్ధుందా? కిడ్నాపర్ కు లిఫ్ట్ ఇచ్చి గర్ల్ ఫ్రెండ్ లా కబుర్లు చెప్పి వదిలేస్తావు. అసలు నీ పాము మందు కొట్టడం తప్ప మనుషులను పట్టుకోవడం తెలుసా? వాట్? అది పామా కాదు, నా ముప్పాగునా. నార్మై మళ్ళీ ముప్పాగునా అన్నాటే మూతిపల్లి రాలగొడతా. షట్ అప్. వాడు రియల్ కిడ్నాపర్ అని నాకు ముందే తెలుసు. అది నా ముప్పాగునా చెప్పింది. మరి చెప్తే ఏం బీగుతున్నావు? వాడిని పట్టుకోవాల్సిన బాధ్యత నాది కాదు, మీది. మీరు వెనక నుంచి ముందుకు రావాలి. మీరు రాలేదు, పట్టుకెళ్ళు. అయ్యా అన్నకొండ గారు, మా జీపు 30కి మించి ముందుకు పోదండి. 30 నుంచి ముందుకు వెళ్ళకపోతే నా తప్ప. వెనక నుంచి ఆపండి, ఆపండి. గొంతు చించుకుంటా అరిసాం. అరిస్తే మాకెందుకు కనపడదు? తొట్టి గ్యాంగ్ సైలెంట్ గా ఉంటే కదా. ఆ తొట్టి గ్యాంగ్ సైలెంట్ గా ఉంటే నా ముపాకున నా మాట విందయ్యా. అయినా చూడు మిస్టర్ సబ్ ఇన్స్పెక్టర్, కాకి బట్టలు వేసుకొని కేసులు బుక్ చేసుకోవడం కాదయ్యా. వర్క్ రేట్ల జీలు ఉండాలి, ప్రొఫెషన్ మీద రెస్పెక్ట్ ఉండాలి, పని చేయాలండి. కిక్కిరింగ్ కిక్కిరింగ్ ఉండాలి. కొట్టానంటే నువ్వు నీ పాం పచ్చడైపోతారు. అచ్చా నెక్స్ట్ టైం బెటర్ లే. అసంగ ఉరిపోచ్చులాగా ఉంది. అసలు దగ్గర ఎత్తులేదు. సత్యగా రెండు రెండు బాబు నాయుడు గారు, ఏడు కటింగ్ సేవింగ్ గా. ఈసారి కటింగ్ గారా? ఇప్పుడే నిన్న మొన్న ఎక్కడికి వెళ్ళిపోరా కనిపించలేదా? రాజమండ్రి సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి నా సెల్ ఫోన్ ఎవడు కొట్టేయడం తెలుసుకుంటాక అంజలి వేయించారండి. ఎవడో తెలిసిపోయిందా? లేదండి, అంజలిలో మా తమ్ముడు కనపడ్డాడు. ఆడు కొట్టేసిన సార్ నీకు ఇచ్చాడా? అచ్చి మా తమ్ముడు ఆడు కదండి బాబు. బలవాళ్ళ నాకంతా అయోమయంగా ఉందండి. సర్లే మీ తమ్ముడు గురించి మాకెందుకు కానీ, కటింగ్ చేస్తానికి ఎంత టైం పడతాయి? 5 నిమిషాల్లో అయిపోతండి. ఈ లోపు నేను నేరాజ్ కొట్టుగా సిగరెట్ తెచ్చుకుంటానా? ఏమన్నా ఒకసారి ఫోన్ ఇచ్చాడరా, సెల్ కొట్టుకుంటాను ఒకసారి. ఒకసారి ఏంట్రా, 1 సార్లు చేసుకో. ఎంగేస్ ఉండే కదా వస్తుంది. ఈ ఫారం ఒకటి మరి ఫోన్ ఒకటి. హలో సత్యబాబు నాడండి. బాబు నెట్టి గారి ఫోన్. నా పేరేంటి? ఆమె సత్యబాబునే కానీ మీరెవరా? తమ్ముడు ఎలాగున్నావురా? నేను బాగానే ఉన్నాను. ఎల్లుండి ఎప్పుడు వచ్చావు? నేను జైలు నుంచి రావడం ఏంట్రా? నేను ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు జైలుకి వెళ్ళావని చెప్తున్నాడు. ఆడెవడు? ఏ నంబర్ ఫోన్ చేస్తున్నావు నువ్వు? నీ నంబర్ కి. అమ్మ బాబు నీడుగా, బాబు నీడుగా నా చెల్ల కొట్టేసి నన్ను ఏడిపెత్తాడు అనమాట. ఒరే తమ్ముడు, నువ్వు సాయంత్రం గురవయ్య గారి ఇంటికి ఫోన్ చేయి, అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. ఇంకెప్పుడు ఈ సెల్లకు ఫోన్ చేయకు. పెట్టి. ఎరా నాకేదో ఫోన్ వచ్చినట్టు ఉంది. అదే లేదండి, పక్కనేదో కుక్క ఏడుతుంటేని నేను అదే అనుకున్నాను. కుక్క ఏడుపు కాదురా బాబా, అది నక్కరుపు. ఎరైటీగా ఉంటుంది, రింగ్ స్టోన్ కింద పెట్టాం. లేక అలే రండి. ఎరటి కొట్టు. అలాగేనండి. అరే బాపి నీడు, నా సెల్ల కొట్టేసి నాకే మారిచ్చేస్తావరా? అయిపోయారే. నాది కూడా సేమ్ ఫీలింగ్ రా. కంటిన్యూ.